ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు మంత్రుల నుంచి మొదలుకొని ఈ విధంగా బరితెగిస్తున్నారు రామాయంపేట కావచ్చు ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు కోదాడలో ఒక కార్పొరేటర్ కొడుకు నిన్న స్టేషన్ కనుపూర్లో స్వయంగా ఎమ్మెల్యే తమ్ముడు సర్పంచ్ కూడా ఈరోజు చెప్తున్నా పెటెంట్ హక్కుని చేశాను కేసీఆర్ నువ్వు వేరేమన్నా చేసుకొని నేను రాష్ట్రాన్ని దోసుకుంటా మీరు జిల్లాలను కో మంత్రులు జిల్లాలను దోసుకోవాలి ఎమ్మెల్యే అనేటోడు కాని స్థానిక కాన్స్టివెన్సీని దోసుకోవాలి ఈరోజు రాజయ్య స్టేషన్ గన్పూర్లో ఆ పని చేస్తుంది వాళ్ళ తమ్ముడు ఆ విధంగా బెదిరించి ఆ మహిళ రోడ్డు ఎక్కి నన్ను పర్మిషన్ పోతే బాదాప్త నా చేయబట్టుకుని అని చెప్పి ఆమె అది ఇచ్చింది ఎర్రబెల్లి దయాకరావు అనేటోడు బాజాప్తా ఒక ఎంపీడీఓ పైన అసహ్యకరమైన వాక్యాలు సెక్షువల్ పదాలు వాడిండు ఆయన పైన మహిళా కమిషన్లో కేసు పెడితే ఇవాళ దాకా నిన్న స్వాగతం చెప్తుండు మా వరంగల్ పోలీస్ కమిషనరు ట్వి ట్విట్టర్ పెట్టిన ఐమ్ హార్ట్లీ వెల్కమింగ్ అవర్ ప్రిన్స్ అని చెప్పి పెట్టాడు ఆయనకు ఈ ఆటికి ఎర్రబెల్లి దయాకర్ మీద రిపోర్ట్ అవ్వమంటే ఈ రోజు కూడా పంపాలి ఆ కేసులో ఇట్లా ప్రతి జిల్లాల కమలాకర్ గంగుల కమలాకర్ డ్యాన్స్ షోలు జీవన్ రెడ్డి డ్యాన్స్ షోలు ఇవాళ ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఏ తిరుగున్నాడు ఎవరు ఎక్కడ పని పనిచేస్తున్నారు మీరు తెచ్చే ఒత్తిడికి ఇలా కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ తెలంగాణ కోసమా ఉద్యమకారులంతా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నది ఈరోజు బాధాకరం ఏందనంటే ఎవరైతే తెలంగాణ కోసము ఒప్పించిన తెలంగాణ వస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది మునుపడలేకుండా ఇంకా బాగా బతుకుతాం ఇంకా మంచిగా ఉంటాం ఇంతకంటే ఇంకా గౌరవంగా ఉంటాం అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎక్కడ కూడా కనబడతలేరు ఎక్కడ కూడా బయటకు వస్తలేరు ఇవాళ అక్కడ ఆత్మహత్య చేసుకుంటూ గణేష్ సాయి గణేష్ వాళ్ళు వస్తలేరు కాంగ్రెస్ కార్పొరేటర్ని జైలు వేసి లోపలేసి తంతే బయటకు వస్తలేరు అక్కడ నేరళ్ళ సంఘటన ప్రభుత్వం ఏర్పడని నేరళ్ల సంఘటన జరిగినప్పుడు దానిపైన ఈ రోజు కూడా వరకు మళ్ళీ ఓ ఎత్తుతే ఆ రోజు బండి సంజయ్ ఇష్యూ బయటకు తీసిన మళ్ళీ ఇవాళ ఎంపీ అయినాక రాష్ట్ర అధ్యక్షులు అయినాక ఒకరోజు కూడా ఆయన మాట్లాడతారు ఈ మేధావులు ఎక్కడికి పోయింది ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు మీరు ఆ రోజు చిన్న కేసు అయితే చిన్నది ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్గా హెచ్ఆర్సీ పోయి కంప్లైంట్ ఇచ్చేట వాళ్ళు వరవరా అంటే జైలుకు తక్కిన వాళ్ళు ఉన్నవాళ్ళంటే ఏం చేయాలి తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఏమన్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా కేసీఆర్ మరి కబంధ హస్తాలలో వాళ్ళు బందీలు అయిపోయినారు పోలీసు వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళకు అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నారు రామాయణంపేట ఇష్యూనైతే ఆ నిందితులు అయితే నవ్వుకుంటూ వచ్చారు మీడియాలో కూడా పోలీసు కానీ బాధాప్తా అది బాధాప్త ఓపెన్గా ఇలా ఎస్వంటి వ్యక్తింసం దంపుతారని అంటే వీళ్ళు పట్టుకునే వాళ్ళు ఎసు వాళ్ళు అని అంటే దిశ ఎవరికూ దిక్కు సక్కి లేని వాళ్ళను వారు దిక్కు సక్కి లేని వాళ్ళు ఏమైనా నేరం చేస్తే వారిని పట్టుకొని లే వెయ్యాలి కానీ సత్యం అనేది అందరికీ సమానంగా పనిచేయాలి ఈరోజు డీజీ హోంమంత్రి ఉన్నాడు ఆ హోంమంత్రి ఎవరో తెలియదు ఆయన ఉండో ఉండో ఉన్నడో లేదో తెలియదు డీజీపీ గారు మొన్న ఇటీవల రాజీనామా చేయపోయినప్పుడు కొత్త డీజీపీని దేనికి ఆయన లీవ్లో పంపిణా ఆరోపణ పెద్ద ఎత్తున లేచి మళ్ళీ పట్టుకొని వచ్చింది ఆయన అది కూడా నడుస్తుందో లేదో తెలియదు ఈరోజు అండర్ కవర్ ఉన్న వాళ్ళు పనిచేస్తుండ్రు ఈరోజు హోమ్ మినిస్టర్ పేరుకు డీజీపీని ఉన్నా కానీ అదే మాజీ డీజీపీ అడ్వైజ్ హోమ్కు అడ్వైజర్గా ఉన్నటువంటి అనురాగ్ శర్మనే ఈరోజు కూడా సలహాలు ఇస్తుండ్రు ప్రభుత్వం చెప్పినట్టు కాదు స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్టు ట్రాన్స్ఫర్ ఎస్ఐలు సీఏలు వస్తారు ఆ ఎస్ఐలు చెప్పినట్టే ఆ ఎమ్మెల్యే చెప్పినట్టే ఎస్ఐలు సీఏలు వ్యవహరిస్తూ ఉంటారు ఈరోజు ప్రతి విషయంలో కూడా నేరస్తులు అనేటోళ్ళు బాధాబిత కాలర్ ఎగిరేసుకొని తిరుగుతున్నారు నిన్న కేటీఆర్ మా వరంగల్లా చెప్తాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక కాలర్ రేసుకొని బతుకుతున్నాడు కాలర్ రేసుకొని బతికేటోళ్ళు నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు నీ గడిలలో ఉండే నీ బానిసలు నీ బానిసలు ఈరోజు కాళ్ళ రెగరేసుకొని బతుకుతున్నారు కానీ ఎవ్వరు కూడా ఈరోజు స్వేచ్ఛగా ఎవ్వరు లేరు ఈరోజు పోలీసులు నిజంగా మీరు మీకు జీతాలు ఇచ్చేది ప్రజల పన్నుతోని ప్రజలు కట్టే పన్నుతోని వాళ్ళు మీకు జీతాల రూపకం కోసం మీ ప్రజలకు సేవ చేయాలి మీ చట్టం రోజు ఆ ప్రభుత్వం ఉంటే రేపు పోతుంది రేపు వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రేపు మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది రేపు ఎక్కడ ఉంటుంది ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీ మీద ఈ విధంగా ఎప్పుడైనా ఒత్తిడి తెచ్చింది ఎప్పుడైనా జరిగిందా జరిగింది ఎట్లా ఎప్పుడు జరగలేదు తెలంగాణ వచ్చినాకనే ఈ విధంగా జరుగుతుంది ఏది ఏమైనా ఈరోజు అన్నిటికంటే మరి ఖమ్మంలో జరిగినటువంటి ఆ దమనకాండ ఏదైతే ఉన్నదో నువ్వు కుళ్లబడి కేంద్ర ప్రభుత్వం నీ బీజేపీది ఉంటుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీది ఉంటుంది రాష్ట్రంలో నలుగురు ఎంపీలు ఉంటారు హోంమంత్రి అనేటోడు అమి అమిత్ షా అనేటైనా దేశంలో ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకుపోయి లోపడేస్తున్నారు వాళ్ళకు బీజేపీలో పడనీ అసోంటిది ఈరోజు నీ కార్యకర్త నీ కార్యకర్త ఉరేసుకొని చస్తే సుసైడ్ చే పెస్టిసైడ్స్ తాగి చచ్చిపోతే ఈ రోజు వరకు మీరు మాట్లాడతారు దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు